శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన. వారు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట. అది వారి అనుభవం. ఒకసారి ఒక ఆమె వచ్చి తనకు సీతామంత్రం అనుగ్రహించమని కోరిందట. ఆశ్చర్యంతో ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి తరువాత ఆవిడను రమ్మని మంత్రోపదేశం చేశారట. ఆవిడ వెళ్ళిపోతూ, ఈ మంత్రం చేస్తే చాలా కష్టాలు వస్తాయని వింటున్నాను, నిజమేనా అని అడిగిందట. వారు, అలాంటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు, సందేహాలు ఉండకూడదు అన్నారట. ఆమె అబ్బే అదేమీ లేదంటూ వెళ్ళిపోయిందట. కొంతకాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకు ఆ మంత్రం వద్దని, ఇక చేయలేనని, చాలా కష్టాల బారిన పడుతున్నానని వాపోయిందట. ఆమె ప్రారంభానికి జాలిపడి సందేహాస్పదమైన మనసుతో పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ దయతో శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకుని, ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలేయి, ఇక నుంచి మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పారట. ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట. ఆ రాత్రి కలలో సీతమ్మవారు గురువుగారికి కనిపించి, అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు, ఇక నుంచి నువ్వు పిలిస్తే రాను అన్నారట. గబాలున లేచి వారు కన్నీరు మున్నీరుగా విలపించారట. కాలం గడుస్తోంది. కొన్నాళ్లకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు. తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారట. గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట. తల్లి రానని చెప్పిందిగా, ఏ మొహంతో పిలవగలను అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తుంటే అలాగే చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయారట. చివరికి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగారట. వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట. ఆయన సంతోషానికి హద్దులు లేవు. గద్గద స్వరంతో, రానన్నావు గదా తల్లి, ఈ దాసుని మీద అంతదయా అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట. ఏం చెయ్యనురా, శ్రీరాముల వారిని పిలిచావు ముందు, వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ ఎదుట, నేను రాక ఇంకేం చెయ్యను అన్నదట. ఇది బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ గారు తన ఉపన్యాసంలో చెప్పినటువంటి విషయం. స్వస్తి.